Tvnxt డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మీనరాశి జులై నెల 2021 ఫలితాలు. మీ పనుల్లో మీ పరిచయాల యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మనసులోని ఆలోచనల్ని అదుపులో ఉంచాలి. పోటీ పరీక్షలలో శ్రద్ధతో ప్రయత్నం చేయాల్సిన అవసరముంది. ఆధిపత్యం చేసే ధోరణి, ఈ భావన మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మాట్లాడటంలో జాగ్రత్తగా ఉంటే మీ పనులు ఫలితాల్ని ఇస్తాయి. ఉద్రేక ధోరణి, ఆర్గ్యుమెంట్స్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. నెల రెండవ సగం భాగం అనుకూలంగా ఉంటుంది. వివాహం కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. మీ అనుకూలమైన ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కొంతమందికి సమస్యగా మారవచ్చు. మీ మంచి ప్రయత్నాల ద్వారా ప్రత్యేకమైన విజయాలుంటాయి. మీ పనుల్లో మంచి అనుకూల సమయం కలిసొస్తుంది. మీకు విదేశీ ప్రయాణాలు ఉంటాయి. కమ్యూనికేషన్ ద్వారా మీరు మంచి అవకాశాలను సృష్టించటంలో విజయం సాధిస్తారు. మీ పనుల్లో సొంత ప్రయత్నాలు వ్యాపారంలో మంచి అవకాశాలను సృష్టించగలవు. మీ పరిచయాలు పెరుగుతాయి. వాటి నుండి ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీ పనుల్ని త్వరగా పూర్తి చేయగలరు. హార్డ్ వర్క్ మరియు సన్నిహితుల సహకారంతో కొత్త ఆదాయ రాబడులు ఉంటాయి. మంచి ఉత్సాహంతో పనుల్లో విజయాలు సాధిస్తారు. కడుపుకు సంబంధించిన సమస్యల కోసం జాగ్రత్తలు వహించాలి. తినటం మరియు త్రాగే అలవాట్లకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. కలుషితమైన ఆహారాన్ని తీసుకొని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కడుపులో అజీర్ణం విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ వ్యవహారం బాగుంటాయి. మీ విపరీత ప్రవర్తనలు మరియు కోరికల్ని అదుపు చేయాలి. మీ మాటల్ని జాగ్రత్తగా మాట్లాడటం మీకే క్షేమము. మీరే కాకుండా ఎదుటివారు చెప్పేది వింటే ఆ విధంగా లాభం పొందుతారు. మీ తోబుట్టువులతో సంబంధాలు ప్రభావితం చేస్తుంది. సోదరీమణులతో మంచి సంబంధాలు కొనసాగించండి. శ్రీ హనుమాన్ భక్తి ఆరాధన మీకు ఎంతో మేలు చేయును. రొటీన్ ప్రాక్టికల్ అలవాట్లకి సంబంధించిన ఫలితాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు భయం దయ్యంలా వెంటాడుతుంది. ఇదే కొందరి ఊపిరి ఆగిపోవటానికి కారణమవుతోంది. కరోనా వెళ్ళిపోతుంది, ఫలానా డేట్ మంత్ అని కొందరు ప్రముఖులు ప్రెడిక్షన్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఇతర దేశాల్లో పరిస్థితి గురించి ఏంటో తెలీదు. మన దేశంలో మాత్రం వెళ్ళిపోవటం కాదు, కరోనా తగ్గుతుందనేది ప్లానిటరీ స్టార్స్ అక్యురేట్ క్యాల్క్యులేటెడ్ ప్రెడిక్షన్స్ తెలుపుతున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తూ పంచభూతాల్ని పాజిటివ్గా అర్థం చేసుకునేది మానేసి నెగిటివ్ ప్రయోగాల ఫలితమే ప్రస్తుతమున్న భయంకరమైన పరిస్థితులకి కారణం. ఈ నెగిటివ్ ప్రయోగాల నుంచి తమ శక్తులతో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్న మన పూర్వీకులు, మహర్షులు, యోగులు వారి మహాయోగ ఆ యొక్క స్థితుల నుంచే మనందరినీ కాపాడుతున్నారు. ఆ మహాత్ములందరికీ ఆత్మపూర్వకమైన నమస్సులు. ఆయుషు మహాదారిద్ర కారకుడు శని మకర రాశిలో ఉన్నాడు. మహాజ్ఞానము, మహా ఆత్మయోగము ధనకారకుడు గురు కుంభరాశిలో ఉన్నాడు. రాహు కేతువులు వృషభ వృశ్చిక రాశిలో స్థితి చెంది ఉన్నాయి. కుజ ఈ నెల 3వ వారం వరకు నీచ స్థితిలో, కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో రవి ఈ నెల మధ్యలో కర్కాటక రాశిలోకి మారతాడు. బుధుడు నెల చివరి వరకు సొంత రాశి మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు నెల 2వ వారం వరకు కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.